లీడర్ వీళ్ళంతా వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు. నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ప్రతిభ గల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధుప్రీతికి లంచగొండే తనానికి దాసురవై అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్కెల్వి. నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్, ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు ఏజ్బార్ అవుతున్నా పట్టించుకోక, నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌండ్రల్వి. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్, ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి కారకుడు అవుతున్నా సాడిస్ట్. నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ, దండిగా లంచాలు పిండేసి ఊచకాళవాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అణగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నా రోగుడి. ఈనాటి ఈ సమాజంలో మాలాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవడానికి కారకులు ఎవరు? మీలాంటి చీడ పురుగులే. వీడి మొద్దు నిద్ర పాడైపోను, ఇక్కడ కర్ర ఎక్కడ తెచ్చింది? అరే ఊరుకోండి బామ్మగారు, పాపం రాజా పొద్దుపోయి ఇచ్చినట్టున్నాడు, కాసేపు పడుకోనివ్వండి. పొద్దుపోయి రావటం ఎందుకు, పొద్దు ఎక్కడాక పడుకోవటం ఎందుకు? నీకు తెలవదు, వెళ్ళు. ఏమిటే చిన్నారితో నీకేమిటి? నువ్వు నీ పెళ్ళబెట్ట గారాబం చేయబట్టే ఆడు సోంబేరులా తయారయ్యాడు. సోంబేరు గింబేట ఆగండి. మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం, దేశానికి ఉపయోగం తెలుసా? దేశానికి అవును. మరి నాలాంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులు అవి తగలబెడతామా? అలాంటివి ఏమీ చేయకుండా యువతను నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత? ఏమిటినైనా లాభం ఏమ్మా, కాని సంపాదన లేనివాడు మూడు పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు? అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్రపోతాను. దాని మూలంగా రాత్రి భోజనం, తెల్లారి కాఫీ, టిఫిన్లు నీకు ఆదా కాదా? ఏనా ఇక పెద్దనే అంటావా? వాడు మధ్యాహ్నం తరగతి మనిషి, బోడు బరువు బాధ్యతలు ఉంటాయి, పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి. ఇక సీతమ్మ లాంటి వదులంటావా? ఇంటి చాకరి బోళ్ళంత ఉంటుంది, ఆవిడ పొద్దునే లేవాలి. ఇక చిన్నన్నయ్య ఇదిగో, వీడు ఒక పుస్తకాల పురుగు, ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదామని ఉంటుంది కాబట్టి తను పెందడ లేవాలి. ఇక చిన్నపిల్లలు పొద్దునే ఆడుకోవాలి, చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందడ లేవాలి. నువ్వు నేను ఎందుకే పెందడ లేవటం? నా మాట విన్న ఆయనమ్మ, నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగులు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేటుగా లేచావనుకో, ఇంటికి ఖర్చు తగ్గుద్ది, నాకు నాకు నీ దశ తగ్గుద్ది. నువ్వు ముదిరిపోయావురా చిన్నబాబు, నీళ్ళు తోడుతున్నా వచ్చేసి. ఎంత పొగర్రా నీకు, ఎంత జాగ్రత్తలు చేయించుకుంటావా? ఏంటి దొడాలి, సబ్బెట్టాలి, తోటమడి రఫ్ఫాడి చేస్తానే అనుకున్నావా? నువ్వు చేయాల్సిన పనులు వదంతో చేస్తావు, నేను నిన్ను కేకలు పెడతావు అనుకుంటే నువ్వు ఎదురొస్తావా? అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి? నాకు సేవలు చేసుకోవటం. ఏంటి తాతయ్య ఎలాగో సేవలు చేయలేదు, నాకు సేవలు చేసుకో, దేవుడు మెచ్చి నీకు స్వర్గ దూరాలు తెలుస్తాడు. నిజమేనట్లా చిన్న, నిజమే ముసుదానా.